హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పోగోటీస్ కిచెన్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ బంగాళదుంపలు మెంతికూర ఫ్రై అండి. ఈ మెంతికూర చాలా హెల్దీ అండి. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రని 4-5 వెల్లుల్లిపప్పులు వేసి దోరగా వేయించుకొని 4 బంగాళదుంపలను తీసుకోండి. ఉడికించి పైన పొట్టు తీసి క్యూబ్స్లా కట్ చేసి వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారాన్ని, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని, దీంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బంగాళదుంపల్ని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5-8 మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా బంగాళదుంపల నుండి సపరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు 1 మెంతికూర కట్టెని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ మెంతికూర చాలా హెల్దీ, హెల్త్ పర్పస్ చాలా మంచిదండి. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని అలాగే జస్ట్ ఇలా ప్రెస్ చేసి మూత పెట్టేయండి. ఎందుకంటే కూర ఎక్కువగా ఉంది కాబట్టి కలుపుకుంటే పడిపోతుంది. అందుకోసం ఇలాగే మూత పెట్టి 5 నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అంతా కూడా బాగా దగ్గర అవుతుంది. చూడండి, ఆకులన్నీ కూడా బాగా దగ్గర అయిపోయాయి కదా. ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకోండి. ఈ బంగాళదుంపలు ఈ మెంతికూర బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 8 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని 8 నిమిషాల తర్వాత మూత తీసి జస్ట్ 1 నిమిషం పాటు ఈ ఆకులన్నీ ఫ్రై అయ్యే విధంగా 1 నిమిషం ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ మెంతి సబ్జీ, అంటే బంగాళదుంపలు మెంతికూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ మెంతికూర మాత్రం చాలా చాలా హెల్దీ అండి. దొరికితే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.